హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జస్మిత హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ ఆనియన్ మసాలా కర్రీ అండి. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ కర్రీని నార్మల్గా కొంతమంది ఇష్టపడుతుంటారు, కొంతమంది ఇష్టపడరు. సో ఈ విధంగా చేసి పెడితే మాత్రం ప్లేట్స్ ఖాళీ చేయడం గ్యారంటీ అండి. సో అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామండి. సో దీనికోసం మనకి ఆనియన్స్ పెద్ద పెద్ద పీస్గా కట్ చేసుకోవాలి, అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఈ క్యాప్సికమ్, మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రైనే. ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి ఆ పీస్ అనేది మనకి మనం కర్రీ చేసుకునేటప్పుడు త్వరగా కుక్ అవుతుంది. చూసారుగా, ఈ విధంగా మనకి ఫ్రై సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. సో లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, చూసారుగా. సో వీటన్నిటిని కూడా ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చూస్తున్నారుగా ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు మిగిలిన క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలను కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి. బాగా ఎక్కువగా ఫ్రై అయితే ఏంటంటే అందులోని ఆ పీస్ అనేది మనకి కనిపించదు, బాగా సాఫ్ట్గా అయిపోతుంది. క్యాప్సికమ్ త్వరగా కుక్ అయిపోతుంది, మీకు తెలిసినదే తెలుసు కదా. సో ఈ విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని కూడా మనం తీసేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటన్నిటిని ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సో చూసారు కదండి, ఈ విధంగా మనకి ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని నేను వేసుకుంటున్నాను. సో వీటిని ఒకసారి ఇలా టాస్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకున్నానండి. సో మీడియం సైజ్ అయితే ఒక 2 ఆనియన్స్ వేసుకోండి. సో ఇలా ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 టమాటోస్ నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను, మీడియం సైజు 3 టమాటోస్. ఇలా కట్ చేసుకొని స్మాల్ సైజు పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందామండి. సో యాడ్ చేసుకొని ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇవి మనకి బాగా సాఫ్ట్గా అయిపోవాలి, ఈ టమాటోస్ అలాగే మన ఆనియన్ వేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సో సాల్ట్ ముందు వేసుకోవడం వల్ల ఏంటంటే, మీకు తెలిసి మీకు చెప్పాను కదా ఇంతకుముందే, సో మనకి ఇవి సాఫ్ట్గా కుక్ అవుతాయి, త్వరగా కుక్ అవుతుంది, అలాగే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. సో చూసారుగా, ఈ విధంగా మనకి టమాటో పీసెస్ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకొని మనం ఇలా టాస్ చేసుకోవాలి. కలుపుతూ ఉండండి. కలపడం మనం శనగపిండి వేసిన తర్వాత కలపకపోతే అడుగు అంటుంది, సో అందుకు కలుపుతూ ఉండాలి. సో శనగపిండి వేసుకొని ఇలా కలిపిన తర్వాత ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూను పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా పెరుగు యాడ్ చేసిన తర్వాత మీరు కలుపుతూ ఉండండి. మీరు ఎలా వదిలేస్తే ఏంటంటే, ఆ పెరుగు మనం వేసుకునే పెరుగు అనేది విరిగిపోతుంది. సో వేసిన వెంటనే దాన్ని మనం కలుపుతూ ఉండాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మీగడ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే క్రీమ్ యాడ్ చేసుకోండి, లేదు క్రీమ్ లేదు అంటే మీరు ఫ్రెష్ మీగడ ఉంటుంది కదండి, పాల మీగడ. సో ఆ పాల మీగడని ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే క్యాప్సికమ్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని నేను ఇలా టాస్ చేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేశానండి, మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే స్కిప్ చేసేసాను. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇవి కుక్ అవ్వడానికి సరిపడే వాటర్ని యాడ్ చేసుకోవాలంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 చిన్న సైజు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి త్వరగా ఇవి మనకి మగ్గిపోతుంది.
సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సరే కదండి సో మూత పెట్టుకుంటా దీన్ని మనం కుక్ చేసుకోవాలి దించేసే ముందు మనం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇది లాస్ట్ మనం అయిపోయింది మనం దించేసుకుంటా అనేటప్పుడు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి సో అంతే చూసారుగా సో ఈ విధంగా కొంచెం వాటర్ ఉంటుండగా మనం దీన్ని సర్వ్ చేసుకుంటే రోటీలోకి అలాగే రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడు మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం చూసారుగా దీనిపైన ఇప్పుడు కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందాం సో ఎంతో టేస్టీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ క్యాప్సికమ్ అలాగే ఆనియన్ కర్రీ సో పిల్లలు ఎవరికైతే క్యాప్సికమ్ కర్రీ నచ్చదు అంటారో సో ఈ విధంగా చేసి పెడితే మాత్రం పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి అందరూ చాలా ఇష్టంగా తింటారు సో ఇది రోటీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు క్యాప్సికమ్ ఆనియన్ మసాలా కర్రీ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సో మరో వీడియోతో మళ్ళీ నేను ముందుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్